చేపిద్దాము. 5 తారీఖు నాడు నిజంగా సన్మానం ఉన్నదట. ఊళ్ళో అయితే మంచి పని చేసి వాళ్ళకు సన్మానం చేద్దాం. ఏమన్నా ఈరోజు చిట్టాపూర్ గ్రామంలో సమాధానం కొరకు మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు స్వచ్ఛంగా ఈరోజు పండుగ వాతావరణం లేక నిజంగా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నది. అందరూ స్వచ్ఛంగా వచ్చి సమాధానం చేస్తున్నారు. ఈ మహిళలందరికీ నిజంగా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ చిట్టాపూర్ గ్రామంను ఆదర్శవంతంగా ఒక గొప్ప చిట్టాపూర్ను నిజామాబాద్ జిల్లాలో ఎంతో గొప్పగా వేయాలన్న ఉద్దేశంతో యువకులు కానీ మహిళలు కానీ మా సారు ఏపీఓ సార్ కానీ మా సెక్రటరీ కానీ బాగా కష్టపడుకుంటూ మా కొరకు చాలా చేస్తున్నారు. మేమందరికీ ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా చిట్టాపూర్ గ్రామంలో ఈరోజు మన షెడ్యూల్ ప్రకారము శ్రమదానం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి అందరూ మహిళలు ఈ గ్రామాన్ని శుభ్రపరచడం కొరకు శ్రమదానం కింద మనం వెళ్ళి ప్రతి వార్డును కూడా ఈరోజు శుభ్రం చేయడం జరుగుతుంది. అదే ఈ మనం ఈ పచ్చదనం పరిశుభ్రత వైపు మొన్నటి వరకు మనము ఈ చెట్లు నాటించే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ పరిశుభ్రత కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ 30 రోజుల ప్రణాళికలో మనం ఏ రోజుకు ఆ రోజు ఏ షెడ్యూల్ అయితే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఇక్కడ అన్ని పనులు చేయడం జరుగుతుంది. దీనికి మన గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మన గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.